వ్లాగ్స్ బై పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మా దగ్గరలో ఉండే మార్కెట్స్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను. అవి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుని చూపిద్దాం అనుకుంటున్నాను. అవి చూసేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. వాటి కాస్ట్లు కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వీడియో స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 4:00 వెళ్ళి అమ్మాము, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది అనేసి. ఈ సైడ్ వచ్చేసి ఇదంతా సిఎస్ఎఫ్ క్యాంపస్ అండి, మా హస్బెండ్ వాళ్ళ క్యాంపస్. ఇది వచ్చేసి దీనికి ఫ్రంట్ అయితే 2 ఎగ్జిట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జిట్, మెయిన్ గేటు. ఇది వచ్చేసి ఎండింగ్ అండి, దీన్ని అర్జున్ క్యాంప్ అంటారు ఈ ఎండింగ్ని. ఓకే, ఇది మహిపాల్పూర్ ఏరియా అండి, ఢిల్లీలో. ఇక్కడ నుంచి 1 km వెళ్తే మనకి మార్కెట్ అనేది వచ్చేస్తుంది, దాన్ని లాల్ బత్తి అంటారండి ఇక్కడ మార్కెట్ని. మనకు ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి చిన్న సండే మార్కెట్లా జరుగుతుందండి. అక్కడ మనకి దొరకను అంటూ ఉండవు, 5 రూపీస్ నుంచి చాలా ఐటమ్స్ మనకు దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్లో దొరికేస్తాయండి ఇక్కడ. అక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అండి, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది, ఈసారి వెళ్ళేటప్పుడు అది కూడా షూట్ చేసి నేను పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కరోనా టైం కదండి, అంతగా ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు మేము కూడా వెళ్ళకపోదాము, మా హస్బెండ్కి లీవ్ దొరికింది కనుక వెళ్తున్నాము. మళ్ళీ ఆయనకి లీవ్ ఉండదు, కొన్ని ఐటమ్స్ ఇంట్లోని కావాలి, ఇంపార్టెంట్ ఐటమ్స్ తీసుకోవడానికి అనేసి బయలుదేరమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఎక్కువైతే చాలా రద్దీగా ఉంటుందండి ఇక్కడ. కొంచెం తగ్గింది కరోనా వలన, అందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఇంకొన్ని రోజులు మనం ఇలా జాగ్రత్తగా ఇంట్లో ఉంటే కొంచెం కరోనా కంట్రోల్ అవుతుంది. ఆల్రెడీ మన సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అండ్ తెలంగాణ సైడ్ అయితే చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఢిల్లీలో ఇప్పుడైతే తగ్గుతున్నాయండి, చాలా బాగా తగ్గాయండి కేసెస్. స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ ఉండే, భయం వేసేది మాకు. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఆంధ్ర రావాలన్నా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఆంధ్ర వచ్చేటోళ్ళని, ఢిల్లీ నుంచి వెళ్ళేటోళ్ళని ఏదో పురుగుల్లా చూస్తున్నారు, కనుక మేము ఇప్పుడప్పుడే వెళ్ళదలుచుకోలేదు. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇగోండి ఇదే విశాల్ మార్ట్, ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ లోన్ చాలా పెద్ద షోరూమ్ అండి. ఓకే, ఇప్పుడు లోన్కి వెళ్ళి తీయాలి అనుకున్నాను కానీ ఎందుకు అని చెప్పేసి లోన ఇంకా శానిటైజింగ్ అన్నీ చేశారు, ఇంకా అన్నీ బయటే వదిలేసాము. ఇంకా లోన కూడా చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు, వాళ్ళతో ఇంకేం తీస్తానని చెప్పేసి అక్కడ తీయలేదు. ఇప్పుడు ఇంటికి పట్టుకొచ్చేసాను. ఇగోండి ఇది ఫస్ట్ వచ్చేసి ఇది వాటర్ హీట్ చేసుకునేదండి. మనకి ఇప్పుడు వచ్చేది ఇంకా ఈ వర్షాకాలం తర్వాత చలికాలం వస్తుంది కదండి, మనకి ఇప్పుడు ఇక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది ఢిల్లీలోని, అందుకనేసి వాటర్ హాట్ చేసుకునేది తీసుకున్నాము. చూడండి జగ్ అయితే చాలా బాగుంది కదా, చూడటానికి కూడా బాగుంది. నెక్స్ట్ ఇది కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ అండి. నేను ఇది వచ్చేసి 800కి తీసుకున్నామండి. మనకు వచ్చేది ఇంకా చలికాలం కనుక మనకి ఇది బాగా యూజ్ అవుతుందని తీసుకున్నామండి. మాకు ఇక్కడ బ్లోవర్స్ కూడా పెట్టుకుంటామండి ఇంట్లోని చలికాలంలో. గత 10 ఇయర్స్లో ఎప్పుడూ లేదంటండి, లాస్ట్ ఇయర్ మాత్రం చలి అయితే చాలా ఎక్కువ ఉందండి, 8 డిగ్రీస్ 7 డిగ్రీస్ కూడా వచ్చేసింది చలి. నెక్స్ట్ మనకి ఇంకా తగ్గితే ఇంకా ఇక్కడ చలి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు లేదంటండి చలి, ఈ సంవత్సరం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. మరి ఈ వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఈ బాటిల్ వచ్చేసి 2-in-1 వాటర్ బాటిల్ అండి. మనకి హాట్ వాటర్ వేస్తే హాట్గా ఉంటాయి అండ్ కూల్ వాటర్ వేస్తే కూల్గా ఉంటాయండి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను డెలివరీ టైంలో నాకైతే ఇది బాగా యూజ్ అయిందండి. 1 రోజంతా వేడిగా ఉంటాయండి
వన్ డే 24 అవర్స్ మాట దీనికి. ఆ 24 అవర్స్కి చాలా వేడిగా ఉంటాయండి, మనం ఎలా వేసామో అలాగే ఉంటాయి, కొంచెం కూడా వేడి తగ్గదు. అలాగనే చల్లటి నీళ్ళు వేసినా అలాగే చల్లగానే ఉంటాయండి. దీని కాస్ట్ వచ్చేసి 600. చూపిస్తున్న ఐటెం అండి, నాకు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి రాగి జగ్గు అండ్ రాగి బాటిల్ ఆర్డర్ చేశానండి, మా హస్బెండ్ డ్యూటీకి పట్టుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి. రాగి బాటిల్ అయితే బాగానే వచ్చిందండి, ఇదైతే క్వాలిటీ బాగుంది. ఇది జగ్గు వచ్చేసి మనకి బయట స్టీల్ ఇచ్చాడండి, లోన ఏమించి రాగి ప్లేట్ వేశాడు, చాలా చీట్ చేశాడు. ఆల్రెడీ మేము క్యాన్సిల్ రిక్వెస్ట్ పెట్టాము, ఇంకా వాడు వచ్చి తీసుకొని వెళ్ళలేదు. బట్ చూపిస్తున్నానండి, ఎందుకంటే అమెజాన్లోని అన్నీ మంచిగా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఈసారి మాత్రం మాకు ఇలా హ్యాండ్ ఇచ్చాడు, అది చాలా చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న జగ్ అయితే బయట స్టీల్ వచ్చింది, మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఒకటైతే వాడు పంపించింది ఒకటి పంపించాడు. నేను ఆ ఫోటో కూడా నేను ఇక్కడ పింక్ చేస్తాను. ఇగోండి బయట స్టీలు, లోన వచ్చేసి రాగి అండి. ఇలాంటివి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. దీనికి 1000 పైనే పడిందండి, 1099 ఎంతో తీసుకున్నాడు అమౌంట్. మాకు ఆల్రెడీ ఉంది, రాగి జగ్గు ఉంది, నెక్స్ట్ వచ్చేసి బింది కూడా ఉందండి. బట్ మా హస్బెండ్ బాటిల్ కోసమని ఆర్డర్ చేశారు, రెండు అయితే తక్కువ క్యాస్ట్కి వస్తున్నాయి కదా, యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాము. బట్ ఇలా జగ్గు వచ్చేసి స్టీల్ది ఇచ్చాడు, కానీ రిటర్న్ చేసి మళ్ళీ వేరే కంపెనీ నుంచి ఆర్డర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడే తీసుకున్నానండి, విశాల్ మార్ట్లోనే తీసుకున్నానండి. 4 డబ్బాలు వచ్చేసి 199 అండి, చాలా బాగున్నాయి. 5 కేజెస్ డబ్బా అండి అది, ఇది వచ్చేసి 3 కేజెస్ అండి. ఆ లోన తెంచి 1.5 కేజీ పడుతుంది, 1.5 కేజీ అండి. ఇది వచ్చేసి 1/2 కేజీ ఎంత పడుతుంది. ఇవైతే చాలా బాగున్నాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని తీసుకున్నాను. అంటే నార్మల్గా స్క్వేర్ బాక్స్ టైప్ తీసుకుందాం అనుకున్నాను, అవి కనిపించలేదు. ఇవి రుబ్బులు గట్రా పెట్టుకోవడానికి అయితే ఫ్రిడ్జ్లో బాగుంటాయండి, అందుకని ఇవి తీసుకున్నాను. కాస్ట్ కూడా 199 చీప్ అండ్ బెస్ట్ అండి, అందుకని తీసుకున్నాను. ఆఫర్లో వచ్చింది, ఇప్పుడు కరోనా కదా, ఎక్కువ ఎవరు మార్కెటింగ్ చేయట్లేదు కదా, చాలా తక్కువ కాస్ట్లకే వస్తున్నాయి ప్రతి ఐటమ్స్ను. ఇంకా స్పూన్స్ తీసుకున్నానండి, ఈ స్పూన్స్ వచ్చేసి నార్మల్గా మనం నార్మల్ డెస్క్లో కొన్నాము అంటే 165 రూపీస్ అండి 6 పీసు, ఇప్పుడు వచ్చేసి 99కే ఇచ్చారండి. చాలా బాగుంటాయి ఇవి, అందుకని మళ్ళీ ఇంకో సెట్ తీసుకున్నాను నేను. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకే 2 సెట్స్ తీసుకున్నాను. ఇక్కడైతే మనకి ఆంధ్రాలోని చూసుకునే దానికి రేట్స్కి ఇక్కడ బాగా తక్కువ రేట్లు ఉంటాయండి. ఇది వచ్చేసి 99 రూపీస్ అండి, ఇది వచ్చేసి ప్యూర్ సిల్వరు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది కేక్ బేకరు. ఇది వచ్చేసి కేక్ చేసుకోవడానికి మించి బ్లెండర్ తీసుకున్నానండి, ఇలా ఇది కూడా వచ్చేసి 45 రూపీస్ అండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కానీ తక్కువ కాస్ట్కి 50% ఆఫర్లో వచ్చాయి కనుక తీసుకున్నాను. ఇది వచ్చేసి కేక్ చేసేటప్పుడు కిందని మనం కళాయిలో చేస్తాం కదా అనేసి కిందని పెట్టడానికని అది తీసుకున్నాను, అది వచ్చేసి 25 అండి. ఈ హాట్ బాక్స్ వచ్చేసి అండి చాలా తక్కువ కాస్ట్కి వచ్చిందండి, నార్మల్ ప్రైజ్ అయితే 450 రూపీస్ అండి, 450 నియర్లీ 500 ఎంత ఉంది. బట్ మాకు వచ్చిందైతే 299కి వచ్చిందండి, చాలా బాగుంది, చాలా బాగా హాట్గా కూడా ఉంటాయి, ఎక్కువసేపు హాట్గా ఉంటాయండి. చపాతి గట్రా ఏమైనా పెట్టామంటే మేము, ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నాను నేను, మేము ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు నేను అందులో బిర్యానీ చేసి పట్టుకొని వెళ్ళాను. 1 డే మాత్రం చాలా వేడిగా ఉంది, అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడైతే బాగా తక్కువ కాస్ట్కి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బాతింగ్ అండి, ఇవి కాలు పగళ్ళు గట్రా ఉంటాయి కదండి, వాటికి యూజ్ అవుతుంది. ఈ స్టోన్ వచ్చేసి మనకి చర్మం మీద మట్టి గట్రా ఉంటే అది తీసేస్తుందండి, అంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కదా ఫ్రెండ్స్. ఈ మీకు నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను
స్టార్టింగ్ ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మాకు ఇక్కడ చాలా క్లైమేట్ చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూస్తానంటే చూపించేస్తాను. జస్ట్ ఇప్పుడే వర్షం పడింది, అందుకే ఇంత ఇంత చల్లగా ఉంది క్లైమేట్. ఓకే ఫ్రెండ్స్,